ఏఎన్ఆర్ జాతీయ అవార్డు రెండు వేల ఇరవై నాలుగు నటుడు మెగాస్టార్ చిరంజీవి గారు అందుకున్న విషయం మనకందరికీ తెలిసిందే అన్నపూర్ణ స్టూడియోస్లో జరిగిన అక్కినేని జాతీయ పురస్కార వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా ఈ పురస్కారాలను ప్రదానం చేశారు తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి సందర్భంగా సెప్టెంబర్ ఇరవైన అక్కినేని నాగార్జున అవార్డును ప్రకటించిన సంగతి మనకందరికీ తెలిసిందే అవార్డు ఇవ్వనున్నామని చెప్పగానే మెగాస్టార్ చిరంజీవి గారు ఎమోషనల్ అయ్యారని దానికంటే పెద్ద అవార్డు లేదన్నారని నాగార్జున గారు తెలిపారు ఈ కార్యక్రమానికి అగ్రేని కుటుంబ సభ్యులు పలువురు సినీ ప్రముఖులు హాజరైన విషయం తెలిసిందే మెగాస్టార్ చిరంజీవి గారి తల్లి కూడా హాజరయ్యారు ఈ కార్యక్రమానికి ఏకేదెలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారికి ఏఎన్నర్ అవార్డు రావడంతో పలువురు సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజాగా నందమూరి నరసింహం బాలకృష్ణ గారు స్పందించారట ఆయన మాట్లాడుతూ నా మిత్రుడు మెగాస్టార్ చిరంజీవి ఈరోజు ప్రతిష్టాత్మక ఏఎన్ఆర్ జాతీయ అవార్డును అందుకున్నారు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను ఏఎన్ఆర్ అవార్డు మెగాస్టార్ చిరంజీవి గారికి ఇవ్వడం నేను జన్మలో మరిచిపోలేను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట నందమూరి నరసింహం బాలకృష్ణ గారు ఏకేదలా ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం విసంబర సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు ఈ సినిమాని వచ్చేడాది సంక్రాంతికి మొదట రిలీజ్ చేస్తామని చెప్పారు కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా సంక్రాంతికి పోస్ట్ పోయిన విషయం మనకందరికీ తెలిసిందే